అందరికీ సైరమండి. ఇంతకు ముందు వీడియోలో శ్రీ సీతారాముల కళ్యాణంలో ముఖ్య ఘట్టాలైన గణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కళ్యాణానికి ముఖ్య ఘట్టమైన సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రానికి గౌరీ పూజ చేయటం ముందు వీడియోలో చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మంగళసూత్రధారణ, తలంబ్రాలు పోయటం, ఆఖరున మంగళహారతి చూద్దామండి. సీతారాముల కళ్యాణం వెళ్ళి చూడలేకపోయినా ఈ విధంగా చూసినా కూడా పుణ్యం, పురుషార్థం రెండూ వస్తాయి. అయితే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చానండి. అదేమిటి అంటే, పిల్లలు లేని వాళ్ళు ఉంటే గనుక అమ్మవారికి, అయ్యవారికి తలంబ్రాలు పోసేటప్పుడు వచ్చి చెంగు పడతారు. అమ్మవారికి, అయ్యవారికి పోసిన బియ్యం ఈ చెంగులో పడాలి. అవి పట్టుకుని వెళ్ళి పాయసం అంటే పరమాన్నం వండుకుని తింటారు. అయితే ఇంతకు ముందు అయితే కళ్యాణం చేసే దంపతులు మండపం మీద దిగకుండా వండుకుని తినేయాలి అనేవారు. కానీ ఇప్పుడు ఈ స్పీడు యుగంలో ఉద్యోగాల రీత్యా కుదరటం లేదు కాబట్టి స్వామివార్ల మీద పడ్డ బియ్యం వీలును బట్టి ఎప్పుడైనా వండుకుని తింటున్నారు. ఈ విషయం మన అమ్మలకు, అమ్మమ్మలకు అందరికీ తెలిసిందే కానీ ఇప్పటి యువతకు తెలియకపోవచ్చు. తలంబ్రాలు పోసేటప్పుడు పిల్లలు లేనివాళ్లు వచ్చి చెంగు పట్టడం కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఇక మిగిలిన వీడియో చూసేద్దామండి. జై సాయిరామండి. అమ్మవారి యొక్క సుత్వ అమ్మవారిని తాడి పడుతూ శ్రీరామచంద్రుడు లోకరక్షణ హేతున, లోకాన్ని రక్షించడం కోసం, లోకాలన్నింటికి రామపాదము, రామనామం చేయటం వల్ల శివకేశ్వరి తల్లి ఆరాధించినటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి, రామనామాన్ని శక్తిని పెంచడానికి, లోక కళ్యాణం జరగడానికి రేతాయుంది రామనామం మాత్రం. దాని తర్వాత బాపు యొక్క 8 లక్షల సంవత్సరాలు, ఆ తర్వాత రామనామం ఎవరు మర్చిపోదో ఉన్నాం. ఇప్పుడు రామం వదులుతున్నారా? శ్రీరామనం కళ్యాణం లేకుండా ఏ దేవాలయం ఉందా? మరిచిపోతుంది. రాముడు అలా పరిపాలించాడు, ఎలా బతకాలో చెప్పాడు, ఏ కుటుంబం ఎలా ఉండాలో, కష్టం ఎలా ఉంటుందో, సుఖం ఎలా ఉంటుందో ప్రతి కుటుంబంలో అనిపిస్తున్నటువంటిది రాముడు ముందుగా అనుభవించి చూశాడు, చూపించాడు మానవుడుగా. అది మానవాళ్ళ అంటే నిజంగా లోక రక్షణ లేకున్నా లోకాన్ని రక్షించడం కోసం ఓ సీతాన్ని కడో ఈ యొక్క మంగళసూత్రాన్ని బట్టి స్పర్తున్నా. సాజీవ శరదాంశం అంటే అద్భుతమైనటువంటి జీవితం, అది అనంతమైనటువంటి జీవితం. సృష్టి ఉన్నా ఉండకపోయినా ఉండేటువంటి జీవితం మనది శరదాంశం. నిండు 3 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు మనకి కట్టేటువంటి దారి అంతా కూడా. ఇప్పుడు మన మానవ కళ్యాణం, దేవతా కళ్యాణం, సాజీవం, ఈ యొక్క కృతం, త్రేతం, ద్వాపరం, కలియుగం అంతరైపోతుంటాయి. మహాయుగం పూర్తవుతాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం పూర్తయిపోతుంది, మహాయుగాలు పూర్తయిపోతాయి, కల్పాలు పూర్తయిపోతాయి, బ్రహ్మయుగం కూడా ఆయుష్ కూడా ఆయుషైపోతుంది.
కార్మికులుగా సమర్పణ చేసేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే చదువు.